విశాఖ పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ 58వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్మన్, విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి వార్డులో గడప గడపకు తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే అందరి జీవితాలు బాగుంటాయని ఆమె స్థానిక ప్రజలకు కరపత్రాలు పంచారు. ప్రచార స్థలంలో రమాకుమారి చేరుకోగానే మహిళలు, పెద్దలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈసారి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్లయితే మీలో అందరివాడిగా మీకు సేవలు అందిస్తారని ఆమె ప్రజలను కోరారు. అదేవిధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎన్నికల పరిశీలకులు పీలా ఉమారాణి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినట్లయితే ప్రజలకు మరెన్నో సంక్షేమ పథకాలు అందుతాయని ఆమె ప్రజలకు వివరించారు. ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ను, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు 58వ వార్డులో ఉదయం నుంచి పర్యటిస్తున్నాం. అయితే 107 అండ్ 108 బూత్లో మరి ఈరోజు పర్యటన చేయడం జరిగింది. ఒక్కొక్క బూత్లో 1300 నుంచి ఇంకో బూత్లో 1100 ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లో మంచి మెజారిటీ టీడీపీకి ఇచ్చారు ఈ రెండు బూత్లు. కానీ ఈరోజు పూర్తిగా ఆ బూత్లో చాలా మార్పు వచ్చింది. అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ప్రామిస్ చేస్తున్నారు. మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎంగా చూడాలని మేము కోరుకుంటున్నాం. మా తరపున కూడా మేము సహకరిస్తామని చెప్పి ప్రజల్లో ఒక మంచి స్పందన అయితే ఉందండి. సో ఇంకా కొంత వాడు తిరగవలసి ఉంది. ప్రత్యేకంగా చాలామందిని కలిసాం. వాళ్ళందరూ కూడా కోరేది ఏంటంటే వాళ్ళు కొన్ని అవసరాలు, కమిటీ హాల్స్ అని, తర్వాత ఏమో కొన్ని గుడికి సంబంధించినవి, ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఆ కార్యక్రమాలు ఏమి జరగటం లేదు. అడిగిన వాటికి కూడా మరి ఎవరు కూడా స్పందించటం లేదు. ఎందుకంటే ఉదయం నేను 107 బూత్లో తిరిగినప్పుడు అక్కడ ఆనంద్ మరి రెండు కమ్యూనిటీ హాల్స్ కట్టడం జరిగింది. ఇప్పుడు 108లో కూడా బూత్లో కూడా వాళ్ళు కూడా కమ్యూనిటీ హాల్ అడుగుతున్నారు. సో వాళ్ళకి చెప్పాం మరి ఇలా ఆనంద్ మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఒక అవకాశం అని. ప్రతి వాళ్ళు కూడా అదే స్పందనలో ఉన్నారు. తప్పకుండా ఆనంద్ గారికి, ఝాన్సీ గారికి కూడా, ఇద్దరికి కూడా మరి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వాళ్ళిద్దరిని గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాకు ప్రామిస్ చేయడం జరిగింది. 58వ వార్డులో అజంతా కాలనీ, ఉప్పర కాలనీ, శ్రీనివాస నగర్లో ఈ సాయంత్రం పూట పర్యటించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అభ్యర్థించడమే కాకుండా వారు మా ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా పర్సనల్గా పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆనంద్ కుమార్ గారి ద్వారా పొందిన సహాయాన్ని, ఇంకా వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని కానీ, వాళ్ళ సమస్యలను కానీ వివరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఈ ప్రభుత్వం ఏంటి, అదే పర్సనల్గా ఆనంద్ కుమార్ గారు కూడా వారికి ఎంతో సహాయం చేశారని వాళ్ళు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మీ పార్టీకే ఓటు వేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మాకు అందాలంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలని వాళ్ళే ముందుకు వచ్చి చెప్తున్నారు కాబట్టి బొత్స ఝాన్సీ గారిని, అదే ఆనంద్ కుమార్ గారిని థంపింగ్ మెజారిటీతో ఇక్కడ గెలిపిస్తారని మాకు చాలా నమ్మకంగా ఉంది. అదేవిధంగా మా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజలు కూడా ముందుకు వచ్చి వారి హర్షోద్రేకాలను వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. జై జగన్.